నమస్కారం మిత్రులారా, ఈ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి సంబంధించి, తెలుగు లిటరేచర్ కి సంబంధించి ఎలాంటి కోర్సెస్ ఇవ్వబడతాయి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అంతకుముందు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, అంటే తెలుగు లిటరేచర్ సంబంధించి బేసిక్ ఓరియంటేషన్ క్లాసెస్ అనేది నేను ఒక రెండు మూడు వీడియోలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగితే మీకు దానికి సంబంధించి ఎలాంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ, ఏమైనా సందేహాలు ఉన్నా, ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా దయచేసి కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి, నేను వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఇక అసలు మెయిన్ సబ్జెక్ట్ లోకి వచ్చేస్తే, తెలుగు లిటరేచర్ సంబంధించి ఎలాంటి కోర్సెస్ మనకి ఈ తెలుగు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇవ్వబడటం జరుగుతుంది అంటే, రెండు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ రెండు ఉండబడతాయి ఇందులో. ఇకపోతే తెలుగు లిటరేచర్ సిలబస్ 1 to A to Z మొత్తం మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు మొత్తం మాక్సిమం 4 నెలల వ్యవధిలో మీకు మొత్తం కంప్లీట్ చేయబడటం జరుగుతుంది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అంటే మీకు క్లాస్ లో ఎక్కడైతే విశ్లేషణకి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే కంపల్సరీగా విశ్లేషణ చేయాలో దానికి సంబంధించి విశ్లేషణ ఉండటం జరుగుతుంది. నోట్స్ మీరు మీ చేతితో ఎక్కడైతే రాయాలో మీ చేతితోనే రాయించడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడైతే మీరు రాయాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే సమయం అనవసరంగా వృధా అవుతుంది అని నేను అనుకుంటానో అక్కడ దానికి సంబంధించిన హ్యాండ్ అవుట్స్ మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఇక ఈ పోతే మొత్తం ఈ తెలుగు లిటరేచర్ సిలబస్ ను మొత్తం కూడా మనం 8 మాడ్యూల్స్ గా విభజించడం జరిగింది. 8 మాడ్యూల్స్ గా, దాంతోపాటు ఒక గ్రామర్ మాడ్యూల్ ఉంటుంది, బేసిక్ గ్రామర్ మాడ్యూల్. ఈ ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మీకు సైక్లిక్ మోడ్ లో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మీరు ఇప్పుడు 3rd మాడ్యూల్లోనో 4th మాడ్యూల్లోనో వచ్చి క్లాస్ లో జాయిన్ అయ్యారు, మీకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 4th నుంచి 8th మళ్ళీ 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు 4th నుంచి 3rd మాడ్యూల్ దాకా మీరు క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటారు. ఇది ఒకటి, అంటే కంప్లీట్ సిలబస్ ని మీరు ఇందులో మీరు మొత్తం వినొచ్చు. ఇది ఒకటి. రెండోది, చాలా మంది కోచింగ్ కంప్లీట్ చేసినప్పటికీ వాళ్ళు ఎంతో కొంత ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఉదాహరణకి ఒక డౌట్స్ క్లియరింగ్ సెషన్ కావచ్చు, లేదంటే ఆన్సర్ రైటింగ్. మేజర్ గా చాలా మంది ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నటువంటి ఒక అంశం ఆన్సర్ రైటింగ్. వాళ్ళైతే ఆన్సర్స్ రాస్తున్నారు కానీ వాళ్ళకి ఆ ఆత్మవిశ్వాసం అయితే రావట్లేదు, నాకు నా ఆన్సర్స్ ని ఎవరొకళ్ళు చెక్ చేయాలి, ఆ ఆన్సర్స్ ని చెక్ చేస్తేనే నాకు కొంత ఆత్మవిశ్వాసం వస్తుందని ఎంతో మంది. అంటే ఒకనొకప్పుడు నేను ప్రిపేర్ అయ్యే రోజుల్లో నాకు కూడా కొంత ఇబ్బంది ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్ లో చాలా మంది ఉన్నారు. దానికి కూడా ఒక డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, అంటే 365 డేస్, అంటే ఒక సండే మినహాయించుకొని ఆదివారాలు పబ్లిక్ హాలిడేస్ మినహాయించుకొని ప్రతిరోజు కూడా మీకు ఒక ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్స్, అంటే ఎవరైతే నా దీంట్లో జాయిన్ అవుతారు, ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ పర్సనల్ గా ప్రతి ఒక్కళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్స్ ని దిద్దడం జరుగుతుంది, వాళ్ళకి అక్కడే ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది రెండోది. ఫస్ట్ ఇది వచ్చేసి సిలబస్, అంటే మొత్తం మీకు ఫుల్ క్లాస్ ఫుల్ సిలబస్, అది ఒకటి. రెండోది డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చెప్పుకుంది. మూడోది, ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నారో, అంటే ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి వాళ్ళకి అంటే కంపల్ అంటే మేము మాకు ఆత్మవిశ్వాసం ఉంది ఈ రోజు ఈసారి మేము మెయిన్స్ రాయబోతున్నాం అనుకునే వాళ్ళకి క్రాష్ కోర్సెస్ పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళకి వెరీ స్ట్రైట్ టు ద పాయింట్, హిట్టింగ్ ద బుల్స్ అయి అంటారు కదా, అలాగా వాళ్ళకి కంప్లీట్ గా ఏదైతే కావాలో అంతవరకే వాళ్ళకి నెల నుంచి 2 నెలల మధ్యలో వాళ్ళకి ఏవైతే కావాలో పర్సనల్ గా పర్సనలైజ్డ్ గా, ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్ గా డిఫికల్ట్ టాపిక్స్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మనం కవర్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకి సంబంధించిన హ్యాండ్ అవుట్స్ దాని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ స్పెసిఫిక్ గా ఈ క్రాష్ కోర్స్ పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే ఉంటుంది సంవత్సరం మొత్తంలో ఈ క్రాష్ కోర్స్ అనేది. ఇది ఒకటి. ఇక నాలుగోది వచ్చేసి టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అంటే ఇక్కడ మీరు మళ్ళీ దాని ఏమంటారు కన్ఫ్యూజన్ గురవద్దు. ఎవరైతే నా డైలీ క్లాస్ కి వస్తారో వాళ్ళకి ఎవ్రీ వీక్ వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది, ఒక మినీ టెస్ట్ లాంటి పెట్టడం జరుగుతుంది. దానికి తోడుగా వాళ్ళకి డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది వాళ్ళకి ఫ్రీ. అంటే ఇప్పుడు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏదైతే మనం రెండోది అనుకున్నామో అది ఎవరైతే సపరేట్ గా వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే మొత్తం కంప్లీట్ సిలబస్ ని ఎవరైతే వినటానికి వచ్చి కూర్చున్నారో నా క్లాస్ లో వాళ్ళకి ఇవన్నీ ఫ్రీ. ఒక టెస్ట్ సిరీస్ మినహాయించు. టెస్ట్ సిరీస్ ఏంటంటే కంప్లీట్లీ ఎవరైతే మేము ఖచ్చితంగా ఈసారి రాయబోతున్నాం మెయిన్స్ రాయబోతున్నాం అనుకున్న వాళ్ళకి, అట్లాగే నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ కూడా మేము రాయాలని ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. దానికి సపరేట్ గా ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది కొంచెం ఇంటెన్స్ గా ఉంటుంది, దానికి సపరేట్ గా ఎఫర్ట్స్ వేరుగా ఉంటాయి కాబట్టి అది సపరేట్ కోర్సు గా పెట్టడం జరిగింది. ఈ నాలుగు పోను నన్ను ఈ మధ్య కొంతమంది తెలుగు మీడియం విద్యార్థులు నన్ను ఎక్కువగా మాకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ప్యారలల్ గా మాకు సోర్సెస్ అయితే కొంతమంది బాగానే దొరుకుతున్నాయి కానీ మాకు గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది లేదు. అంటే
టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ మాకు సపరేట్ గా ఏం కట్టట్లేదు. సో మాకు ఆ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ అనేవి మాకు దయచేసి కట్టండి అని కొంతమంది అడుగుతున్నారు. అయితే నా వాటికి అంటే నేను తెలుగు లిటరేచర్ కూడా టీచ్ చేస్తున్నాను కాబట్టి అండ్ నాకు స్వతహాగా ఎస్ఏలోను ఎథిక్స్ లోను మంచి ఇది ఉంది కాబట్టి, నాకు పూర్వానుభవం ఉంది కాబట్టి, దిద్దిన పూర్వానుభవం ఉంది కాబట్టి ఎస్ఏ ఎథిక్స్ వాటికి నేను వాళ్ళకి నేను హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది అపార్ట్ ఫ్రమ్ తెలుగు లిటరేచర్, ఎందుకంటే నన్ను ఎక్కువ మంది అడుగుతున్నారు దానికి సంబంధించి. అండ్ ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే తెలుగు కంపల్సరీ పేపర్ ఉంటుంది కదా, తెలుగు కంపల్సరీ పేపర్ కూడా మాకు ఇబ్బందిగా ఉంది అంటే నేను ఒకటే చెప్పాను, తెలుగు కంపల్సరీ పేపర్ సంబంధించి నేను యూట్యూబ్ లో వీడియోస్ మొత్తం అంటే లాస్ట్ 5-6 ఇయర్స్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ని అనాలిసిస్ చేసి యూట్యూబ్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను. అది మీరు ఫ్రీగా చూసేయచ్చు అంటే, ఎందుకంటే చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఆ కంపల్సరీ పేపర్ ని లాస్ట్ 5 ఇయర్స్ అంటే 2015-16 దగ్గర నుంచి 2021 జరిగింది అక్కడ దాకా కూడా మొత్తం నేను ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. అది మీకంటే కంపల్సరీ పేపర్ ని వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ చక్కటి ఆత్మవిశ్వాసంతో మీరు దాన్ని క్లియర్ చేసుకుని హ్యాపీగా మీరు మీ మెయిన్స్ కంప్లీట్ చేసుకుంటే దట్ విల్ బి అంటే మీకు చాలా ఎనర్జీగా ఉంటుంది. అందుకని నేను అవి మొత్తం కూడా నేను ఫ్రీగా యూట్యూబ్ లో పెట్టేసే ప్రయత్నం చేస్తాను విత్ ఇన్ వెరీ ఫ్యూ డేస్. అంటే ఫిలిమ్స్ ఇంకా టైం ఉంది కాబట్టి, వ్యవధి ఉంది కాబట్టి ఈరోజు నేను పెట్టేస్తాను, మీకు అది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇప్పుడు నేను ఏదైతే కోర్సెస్ చెప్పానో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. 1 ఫుల్ సిలబస్ కంప్లీషన్, 1-2 డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, 3 క్రాష్ కోర్స్ ఎవరైతే మెయిన్స్ రాద్దాం అనుకుంటున్నారో, 4 టెస్ట్ సిరీస్, 5 తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైనా వాళ్ళకి పర్సనల్ గా ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా వాళ్ళకి వాళ్ళకి నేను సహాయం చేయడానికి నేను ఖచ్చితంగా నేను ముందున్నాను. ఈ 5 ప్రోగ్రామ్స్ మనం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి తెలుగు లిటరేచర్ కు సంబంధించి మనం ఈ కోర్సెస్ పెట్టడం జరుగుతుంది. అండ్ నా కోర్సెస్ ఆఫ్లైన్ లో అంటే హైదరాబాద్ లో జూన్ 10 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. దీనికి సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కామెంట్ సెక్షన్ లో మీరు తెలియచేయచ్చు, అలాగే మీకు ఈ ఫోన్ నెంబర్ ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మీ డౌట్స్ మీరు వ్యక్తపరచు. నమస్తే.